ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, మనం కడవరి దినాల్లో మనం ఉన్నాం. దినములు చెడ్డవి. ఇలాంటి దినాల్లో మనం ఉన్నప్పుడు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మన కృతజ్ఞతాస్తుతులు ఎలా ఉన్నాయి? మన భక్తి ఎలా ఉన్నది? మనం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి దేవుని వాక్యపు వెలుగులు. అలా పరీక్షించుకున్నట్లయితే మనం తీర్పులోనికి రాం. ఇక అలా పరీక్షించుకోలేదనుకో, మన భక్తి వాక్యానుసారంగా లేదు అనుకో, తీర్పులోనికి వస్తాం. రండి, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనకి తెలిసిన ఇద్దరు వ్యక్తులు కనపడతారు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. కొందరు ఎలా ఉన్నారు అనంటే, కొందరు పరిసయ్యలాగా ఉన్నారు. కొందరు ఎలా ఉన్నారు అంటే, కొందరు సుంకరిలాగా ఉన్నారు. మనం పరిసయ్యలాగా మనం ఉండనే ఉండకూడదు, సుంకరి వలె ఉండాలి. ఇదిగో చూడండి, పరిసయుడు ఎలా ఉన్నాడు? మొట్టమొదటిగా చూడండి, తామే నీతిమంతులమని. రైట్ అంటారా, తప్పు అంటారా? తప్పిది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రభు ద్వారా మనం నీతిమంతులు తప్ప ఈ లోకంలో నీతిమంతులు ఎవ్వరూ లేరు. మన నీతి క్రియలన్నీ మురిగుడ్డలు దేవుని యొక్క నీతితో పోలిస్తే. కనుక మనకు మనంగా నీతిమంతులము కానీ కాదు. నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు తప్ప, ఈ లోకంలో నీకు నీవుగా నీతిమంతుడు అని అనిపించుకోకూడదు. అది వాక్యానుసారము కానీ కాదు. యేసు ప్రభు రక్తము ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వాసము ద్వారా మనము నీతిమంతులను తీర్చబడుతున్నాము కానీ నీకు నీవుగా నీతిమంతుడవు కానీ కాదు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ పరిసయుడు ఎలా ఉన్నాడు? నాకు నేనే నీతిమంతుణ్ణి. మనలో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళుతున్నాను, నేను కానుకిస్తున్నాను, నేను వ్యభిచారం చేయటం లేదు, దొంగతనం చేయటం లేదు, ఇంకా నాకేంటి, నేను నీతిమంతుణ్ణే అని అంటారు. కాదు, దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క ఆజ్ఞలలో మనం ఎంత నీతిమంతులమో అది మనం చూసుకోవాలి. మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. ఇదిగో ఈయన ఏమనుకుంటున్నాడు, తామే నీతిమంతులు. తర్వాత తమ్మును తాము నమ్ముకొని. ఎవరు నమ్ముకుంటున్నాడు? వాళ్ళ డబ్బు మీద వాళ్ళు నమ్మకం, వాళ్ళ ఆస్తిపాస్తుల మీద వాళ్ళకి నమ్మకం, వాళ్ళ స్వనీతి, వాళ్ళ జ్ఞానం, వాటి మీద నమ్మకం తప్ప దేవుని మీద నమ్మకస్తులు కాదు వీళ్ళు. అబ్రహాము వలె రాయ్యా నేను చూపించే దేశానికి వెళదాం అన్నాడు, అంతే. అబ్రహాం గారి మాట మాట్లాడకుండా ప్రభువు నమ్ముకున్నాడు, అంతే. దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడండి. ఇక్కడ ఈ పరిసయుడు అది కాదు. ఎవరు నమ్ముకుంటున్నాడు? తనకి తానే నమ్ముకున్నాడంతే. తన స్వనీతి మీద, తన భక్తికి తానే, దేవుని భక్తి కాదు, తన ఆచార పద్ధతుల మీద తానే. కొందరు అంటారు మేము 3 తరాల నుంచి క్రైస్తవులు అంటారు. మరి 3 తరాల నుంచి క్రైస్తవులు అంటే అసలు ఎంతో గొప్పగా ఉండాలి. మరి పాపం వదల రైళ్ళు, సిగరెట్లు మానరు, తప్పుడు మాటలు మానరు, చెడ్డ పద్ధతులు మానరు, వీళ్ళెవరో పరలోక రాజ్యానికి వెళ్ళరు.
తమ్మును నమ్ముకునే వాళ్ళు వీళ్ళు. ఇంకేంటి మూడవదిగా, ఇతరులను తృణీకరించుతురు. ఇతరుల మీద పక్కోడి గురించి ఎన్ని విమర్శలు చేస్తారు, నోరు తెరిస్తే ఇక పక్కనే పక్కోళ్ళే, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సనే వస్తుంది, వాళ్ళ గురించి రాదు. ఇలాంటి భక్తి దేవుడు మెచ్చే భక్తి కాదు, ఇది నామకార్థ భక్తి అంటారు, పైకి భక్తి అంటారు. కనుక మన జీవితాల్లో మన భక్తి ఎలా ఉన్నది, మన యొక్క విశ్వాసం ఎలా ఉన్నది, దేవుని వాక్యానుసారంగా ఉన్నదా లేదా ఈ కడవరి దినాల్లో మనందరం ప్రశ్నించుకోవాలి. మేం క్రైస్తవులమే అని అంటారు, మంచిది. దేవుని ప్రేమను మనం ఎంతవరకు చూపిస్తున్నాం, ప్రభు యొక్క మనసు మనలో ఎంతవరకు ఉన్నది, మన తోటి వారితో, ప్రక్క వారితో, మనతో ఉండేవారితో మనం దేవునికి సాక్షులుగా దేవుని ప్రేమని క్రీస్తు పత్రికలుగా మనం ఉంటున్నామా, సైతాను ప్రతినిధులుగా మనం ఉంటున్నామా, ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఇదిగో ఏం చేస్తున్నాడు, ఇతరులను తృణీకరించేస్తున్నారు, పక్కన వాళ్ళనే అసలు మేమంటే ఏంటి అని అన్నట్టుకుంటారు. మా ఇల్లేంటి, మా పరిస్థితులు ఏంటి, మా స్టేటస్ ఏంటి చూడండి, మేమంటే ఏంటి, వీళ్ళకన్నా గొప్ప, వాళ్ళకన్నా గొప్ప, వాళ్ళెంత వీళ్ళెంత, వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి, వాళ్ళు అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారని చెప్పి అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. ఇతరులను తృణీకరించటం, ఈ మూడు కూడా భక్తి పరుల లక్షణం కాదు, దేవుని బిడ్డల లక్షణము కానీ కాదు. ఏంటి, తామే నీతిమంతులు అనుకుంటాం, తమ్మును తాము నమ్ముకుంటాం, పక్కన వాళ్ళని తృణీకరించటం. అంతవరకేనా, అంతా కాదు. మళ్ళీ ఎక్కడికి వచ్చేసేసారు వీళ్ళు, ప్రార్థన చేయటానికి దేవాలయం దగ్గరికి వచ్చేసారు. పరిసయ్యుడు ఇక ఏం చేస్తున్నాడు, ఇక ఎంతగా తన యొక్క ఆధిక్యతలు చెప్పుకుంటున్నాడు చూడండి. ఏమిటి ఆయన ఆధిక్యతలు, లూకాసు వార్త 18:11 చూడండి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, ఏమంటున్నాడు, నేను దొంగను కాదు ప్రభువా, నా అన్నో నేను తింటున్నాను, ఇతరులను నేను ఆశించట్లేదు. రెండోది ఏమంటున్నాడు, అన్యాయస్తులను, లోకం అంతా ఎట్లా కనపడుతుంది దీనికి, అన్యాయస్తులుగా కనపడుతుంది అంతే. ఈందే కరెక్ట్, ఈందే గొప్ప, ఇంకా ఎవరిది కానీ కాదు. వ్యభిచారులనైనను, అందరూ వాళ్ళకు అందరూ వ్యభిచారులు ఉన్నారు, నేను అలాంటి వారిని కానీ కాదు. ఇతర మనుషుల వలనైను, ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోయాడు కాక, అలాంతవరకు బాగానే ఉంది. వెనకాల చూశాడు, వెనకాల చూస్తే ఎవరు కనపడ్డారు, సుంకరి కనపడ్డాడు పక్కన వాళ్ళు. ఈ సుంకరి వలనైన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడు మెచ్చే కృతజ్ఞత ఇది, దేవుడు మెచ్చే ఆరాధన ఇది, దేవుడు అంగీకరించే ఈ కృతజ్ఞతలు ఇవి, ఇవి కానీ కాదు. కనుక మన ఆరాధన ఎలా ఉంది, మన కృతజ్ఞత ఎలా ఉన్నది, మన స్తుతి ఆరాధనలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి పరీక్ష చేసుకోండి. సంఘాల్లో, సభల్లో స్తుతి ఆరాధన అంటారు, ఎక్కడికి వెళ్ళొద్దో తెలియదు అది, ఎక్కడ ఆగుద్దో తెలియదు అది, ఒక క్రమం ఉండదు. ఇది దేవుడి మెచ్చేది కానీ కాదు. కీర్తన గ్రంథంలో దావీదు యెహోవాను స్తుతించుడని కొన్ని కీర్తనలు రాశాడు. ప్రతిదానికి ఆయన కారణం, ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని కారణం చూపించి అప్పుడు ఆయన అర్థవంతముగా ఆయన స్తుతులు చెల్లించాడు. కానీ
ఆచారంగా లేకపోతే అర్ధరహితంగా ఆయన స్తుతులు చెల్లించాల. వ్యర్థంగా ఆయన మాట్లాడలేదు. ఓ పాట ఇస్తారు, ఆ పాటలో నుంచి ఇంకో పాటలోకి వెళ్తారు, ఇంకో పాటలోకి వెళ్ళి ఏంటిది, ఇది స్తుతి ఆరాధనలా? ఇవి కాదు, అలా లేదు. చూసుకోండి బైబిల్లో, కీర్తన గ్రంథంలో కానీ ఎక్కడైనా సరే దేవునికి స్తోత్రాలు చెల్లించిన సందర్భాలు ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. నీవే మహిమ ఘనత ప్రభావమునకు పాత్రుడవు, శక్తియు మహిమయు బలమును జ్ఞానమును నీది అని చెప్పి 24 పెద్దలు, 4 జీవులు, పరలోకానికి వెళ్ళిన సమూహం అందరూ అర్థవంతముగా కారణ సహేతముగా ప్రభువుని స్తుతించారు. నేర్చుకోండి సత్యాన్ని. అంతేగాని ఒక క్రమము లేకుండా ఎక్కడా లేదు. కనుక మనం ఇక్కడ పరిసయుడు స్తుతులు చెల్లించాడు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. ఏమిటిది? ఇది హేతుబద్ధమైనది కానీ కాదు. కనుక మనం ఎలా ఉంది, మన భక్తి వాక్యానుసారంగా ఉన్నదా లేక లోకానుసారంగా మనుషుల పద్ధతులను అనుసరించి ఉన్నదా? ఒక ఆయన బాగా అరిచేటండి, పక్కన ఆయన ఇంకా అరవటం. ఇంకా ఇది స్తుతి కాదు, ఆరాధన కాదు. హృదయాంతరంగములో నుంచి, పవిత్రమైన హృదయములో నుంచి, మంచి మనసాక్షిలో నుంచి దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవ భాగ్యాన్ని బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. అది దేవుడు కోరిన స్తుతి. ఇంకా ఆయన గుడికొచ్చి, దేవాలయానికి వచ్చి ఆయన ఏం చేశాడు? సుంకరి చూడండి, లూకా సువార్త 18:12, వారానికి 2 ఉపవాసము చేయొచ్చు. అమ్మో ఎంత భక్తుడండి బాబు, మనం ఎవరం చేయట్లే. వారానికి మరి 2 మరి ఏం చేస్తున్నాడు? బుధవారం శనివారం విశ్రాంతి దినం వాళ్ళకి, మరి ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉంటున్నాడు? వారంలో ఖచ్చితంగా 2 ఉపవాసం ఉండి మరి ఏ ఉపవాసం ఇది? మత్తయి సువార్త 6 చెప్పాడు కదా, వేషధారులు వలె ఉండకుడి అన్నాడు. ఇదిగో ఇది ఏ ఉపవాసం, ఇక మనం అర్థం చేసుకోండి. ఇలాంటివి దేవుడు మెచ్చేవి కానీ కాదు. చాలామంది అంటారు మేము 2 ఉపవాసం ఉండం, 40 ఉపవాసం ఉండవంటారు. 40 సరిగ్గా ఉపవాసం ఉంటే మాకన్నా గొప్పడు అయిపోవాలి నువ్వు ఆత్మీయంగా. మాకన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉండాలి. నువ్వు 40 తీసి బ్రతుకు మారలేదంటే ఏంటిది? ఇలాంటివి దేవుడు మెచ్చేవి కానీ కాదు. ఇంకేమన్నాడు? 10వ భాగాన్ని నేను చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థిస్తున్నాడు. మన ప్రార్థనలో మనలో ఉండకూడదు, మన ప్రార్థనలో ధూపము వలె పైకి వెళ్ళాలి. నా ప్రార్థన ధూపం వల్లేను. నేను చేయు ప్రార్థన సాయంకాలపు నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారము లగునుగాకని భక్తుడు చెప్తుంటే, ఇదిగో తనలో తానే ఇక్కడికి ఇలా ప్రార్థన పైకెళ్ళేవి కాదు ఇవి. కనుక ప్రియమైన వాళ్ళారా, మన భక్తి ఎలా ఉన్నది, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి, మన యొక్క స్తుతులు కృతజ్ఞతలు ఎలా ఉన్నాయి, మనం ఈ కడవరి దినాల్లో ఒక్కసారి పరీక్షించుకోవటానికి ఎప్పటికీ మనకు అవకాశం ఇచ్చారు. నామకార్థ భక్తి కాదు, ఆచార సంబంధమైన భక్తి కాదు, మనుషులు వల్లించే ప్రార్థనలు కాదు, పుస్తకాలు చూసి ప్రార్థనలు చేస్తారు కాదు. ఇవన్నీ ప్రార్థన అన్నది నీ అవసరతలను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన భారాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి ప్రార్థన ఉండాలి. మనలో మనం ప్రార్థన చేసుకుని కసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం, ఇవి కాదు. ఇంకా బాధకరమైన విషయం, ఉపవాస ప్రార్థనలు అంటారు, పాటలు ఎక్కువ పాడతారు, ప్రార్థన తక్కువ చేస్తారు.
ఇవి మనకు మనం సమర్థించుకునే భక్తి కానీ దేవుడు కోరి ఆయన అంగీకరించే భక్తి కాదు. కనుక వాక్యానుసారంగా మనం ఎలా ఉన్నాం, మన భక్తి దేవుడు అంగీకరించే భక్తి, దేవుడు అంగీకరించే ప్రార్థనైనా, దేవుడు అంగీకరించే కృతజ్ఞతా స్తుతి ఉన్నదా, మనకు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమన్నాడు చూడండి, తనలో తాను ప్రార్థించుకున్నాడు. 14 వచ్చిన చివరి భాగం చూడండి, తన్ను తాను హెచ్చించుకొనువాడు. ఏం చేస్తాడు ఈయన? హెచ్చింపు ప్రార్థనలు, హెచ్చింపు స్తుతులు, అతిశయం, అహంకారం ఇవి దేవుని సన్నిధిలో అసలు పనికి రానే రావు. దేవుడు కోరేది ఆయన దీనత్వం, సాత్వికం, తగ్గింపు. ప్రభు ఆయన మనసు ఏమిటి అంటే ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. తన్ను గురించి తాను చెప్పుకోనే చెప్పుకోలా, ఇక్కడంతా ఈయన సొంత డబ్బా అయిపోయింది అంతా. మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి, వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళలో దేవుడు ఉన్నాడు, దైవభక్తి ఉన్నది అనని లోకస్తులు చెప్పాలి, అన్యులు చెప్పాలి. దేవుని నెరుగని వారు మన యొక్క జీవితాన్ని చూసి చెప్పాలి, కానీ మనకు మనమే చెప్పుకుంటాం, అది మన స్వనీతి, సొంత భక్తి అవుతుంది. కనుక ప్రియమైన వారలారా, ఎంతో కాలం నుంచి ప్రార్థనలు చేస్తున్నాం, ఎంతో కాలం నుంచి దైవ సన్నిధిలో ఉన్నాం, మనల్ని మనం సమర్థించుకునే భక్తి మనలో ఎప్పుడూ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మనల్ని మనమే నీతిమంతులుగా తీర్చుకునే భక్తి మనలో ఎప్పుడూ ఉండకూడదు. మనల్ని విమర్శించేది ప్రభు. దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు, ఆయన అంత భక్తి చేసిన, చూడండి 139వ కీర్తన చివరి వచనం చూడండి ఏమంటున్నాడు దావీదు భక్తుడు అన్నది, 23, దేవా నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. ఏమంటున్నాడు దావీదు భక్తుడు? అయ్యా నన్ను పరిశోధించు, ప్రభువా నీవు నా యొద్దకు ఎప్పుడు వస్తావు, నా ఇంట నేను యథార్థ హృదయముతో నడుచుకుందు. దేవుడు మన ప్రార్థనలు ఆలకించినప్పుడు, మనల్ని దర్శించినప్పుడు, దర్శించమంటే మన హృదయాంతరంగంలోకి ప్రభు చూస్తాడు. మన అంతరంగాన్ని, మన మనస్సుని, మన యొక్క ఆలోచనలను, మన యొక్క తలంపులను ఆయన శోధిస్తాడు. ఎలా ఉంది? ఇదిగో దావీదు భక్తుడు తనకు తానుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా నీవు నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. ప్రభువా నాకు తెలియని నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. గమనించరా, మన పాపం అంటే, అవిధేయత అంటే, భక్తిహీనత అంటే అంత భయం కలిగి నడుచుకోవాలి. అది దేవుడు చెప్పేది. నాకు తెలియకుండా నేనేమైనా మాట్లాడానేమో ప్రభువా, నాకు తెలియకుండా నేను ఏదైనా పని చేసానేమో హృదయంలో, నా అంతరంగంలో నేనేదన్నా తప్పుడు ఆలోచన చేసానేమో ప్రభువా, నన్ను పరీక్షించి తెలుసుకో. ఎంతమంది ఈ ఆలోచన కలిగి ఉన్నారు? దేవుని యొక్క పరిశుద్ధతలో మనం ఆ విధంగా మనం పరీక్ష చేసుకోవాలి. అలా కాకుండా నీకు నీవే, నేనే నీతిమంతుణ్ణి, నేనే నేను నమ్ముకుంటాను, పక్కన వాళ్ళ పక్కన పెడతాను, ఇవి వాక్యానుసారమైన పద్ధతి అసలు కానీ
కాదు కాదు. ఈ సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకో దావీదు వలె. దేవుడి మెచ్చని ప్రార్థన నీలో ఉందా? నీ స్వనీతిగా నిన్ను నీవే నీతిమంతుడని తీర్పు తీర్చుకుంటున్నావా? నిన్ను నీ మీదే నీవు ఆధారపడుతున్నావా? ఒక్కసారి ఇతరులని తృణీకరిస్తున్నావా? దేవుని ప్రేమను మనం చూపించాలి ఇతరులకి. ఎంత చూపించాలి? కొంచెంసేపు ఆగినాక యూదా ఇస్కరియోతు ప్రభువుని అప్పగిస్తాడు. ఆడికి కూడా దేవుడు రొట్టిచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు యొక్క ప్రసంగంలో అతను కూడా ఉన్నాడు. అక్కడ అంతము వరకు ప్రేమించాడు ప్రభు. మనం కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. కానీ అది క్రీస్తు ప్రేమ, మనకు ప్రేమ కాదది. మన ప్రేమ అంటే ఇస్తే ఇస్తాం, తీసుకుంటే తీసుకుంటాం, చేతపాటలు. ప్రభు ప్రేమ అలాంటిది కాదు. ఇతరులను తృణీకరించే ప్రేమ అసలు కానీ కాదు. హెచ్చింపు జీవితం అస్సలు కాదు. గమనించరా, మనము హెచ్చింపు జీవితాలతో ఉంటారు కొందరు. పక్కన వాళ్ళని ఏంటో చాలా చీప్గా తక్కువగా చూస్తారు. ఇది వాక్యానుసారమైన భక్తి కానీ కాదు. సంఘంలో లేకపోతే మనం వెళ్ళే ప్రార్థనా మందిరంలో ప్రతి వారికి మన ప్రేమను చూపించాలి. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి బట్టి మనం తగ్గింపులోనే మనం ఉండాలి, కానీ హెచ్చింపులో ఉండనే ఉండకూడదు. కనుక పరీక్ష చేసుకుందాం. పరిసయుడు ఇలా ఉన్నాడు. చివరికి ఏంటి రిజల్టు? 14వ వచనం. అతనికంటే ఇతడు, అతని అంటే పరిసయుడు, అర్థమైందా? ఇతడు అంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పరిసయుడేమో నీతిమంతుడిగా తీర్చబడలేదు, సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇది ఫలితం. పరిసయుడి ఫలితం దేవుని యొక్క తీర్పులో తేలిపోయాడు, లెక్క తప్పిపోయాడు. మరి సుంకరి ఎలా ఉన్నాడు? మనందరం సుంకరిలాగా ఉండాలి. మన ప్రార్థనలు, మన కృతజ్ఞతా స్తుతులు, మన యొక్క ఆరాధన అంతా సుంకరి వలే ఉండాలి. లూకా సువార్త 18:13. అయితే సుంకరి దూరమున నిలుచుండి, గుళ్ళోకి రావటానికి కూడా ధైర్యం చాలా, దూరాన నిలిచాడు. అమ్మో, పశ్చాత్తాపం, తగ్గింపు, దీనత్వం. ఎక్కడున్నాడు? దేవుని సన్నిధికి రావటానికి భయముతో వణుకుతో వచ్చాడు. దూరమున నిలుచుండి. దైవ సన్నిధిలో మనం ఎలా ఉండాలి? మన డాబులు దర్పాలు ప్రదర్శిస్తారు కొందరు వచ్చి ఇక్కడ. కాదు, సుంకరి వలె నీ దీనత్వం, నీ భయభక్తిని, నీ పూర్తి విధేయత, నీ యొక్క తగ్గింపుని నువ్వు చూపించంతే. దూరమున నిలబడ్డాడు. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక పశ్చాత్తాపం. ఎంత పశ్చాత్తాపడ్డాడు! ప్రభు సన్నిధిలోకి ఎలా రావాలి? ప్రభు పాపినైన నన్ను కరుణించి నన్ను రక్షించాడు అన్న పశ్చాత్తాపం, ప్రభు మనల్ని వెదకి రక్షించాడు అన్న కృతజ్ఞత, దేవుని బిడ్డలుగా మనం ఉన్న ఒకప్పుడు సాతాను పిల్లలమే, దేవుడు మనల్ని వెదకి రక్షించాడు అన్న దీనత్వం, భయభక్తి మనలో ఉండాలి. పశ్చాత్తాప హృదయం ఉండాలి. దేవుని ప్రేమ ఉండాలి. మారు మనసు పొందిన ఆ అనుభవం మనకుండాలి. కానీ ఇంకా మిగతాది ఏది ఉన్నా సరే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకో. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చిన్న ప్రార్థన చేశాడు. గమనించారా, అలాంటి పశ్చాత్తాపపు ప్రార్థనలు మనకు కావాలి. అలాంటి దీనత్వపు ప్రార్థనలు మనకు కావాలి. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మహిమలో మనం ఎక్కడో కనపడాలి. కంతే
ఆయన మనలను దర్శించి మనలను మన ప్రార్థన వినేటట్లుగా మన భక్తి, మన విధేయత, మన యొక్క దీనత్వం ఉండాలి. కానీ మనకు మనం కనుపరుచుకునేది ఉండనే ఉండకూడదు. పరిసయుడు తను తను కనుపరుచుకున్నాడు. శుంకరి దేవునిలో తన్ను తాను కనపరుచుకున్నాడు. అర్థమవుతుందా? దేవునిలో నీవు కనపరుచుకో. దేవునికి నీ యొక్క హృదయాన్ని, నీ అంతరంగాన్ని నీవు ప్రదర్శించు. పరిసయుడు హెచ్చించు ప్రార్థన చేశాడు. శుంకరి తగ్గింపు ప్రార్థన చేశాడు. పరిసయుడు తనుకు తాను నీతిమంతుడు, శుంకరి దేవుడు నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఇది పరిసయుడు ప్రార్థన. అక్కడే ఉన్న ప్రార్థన, అక్కడే ఉన్న స్తుతి, అక్కడే ఉన్న ఆచార పద్ధతులు. శుంకరిది ప్రభు దగ్గరకు వెళ్ళిన ప్రార్థన. శుంకరిది దేవుడు అంగీకరించిన ప్రార్థన. కనుక ఈ సమయంలో మన భక్తిని మనం పరీక్ష చేసుకుందాం, మన నీతిని మనం పరీక్ష చేసుకుందాం, మన యొక్క అంతరంగాలను మనం పరీక్ష చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో ఈ కడవరి దినాల్లోనైనా సరి చేసుకుందాం. నామకార్థ భక్తి నాలో తీసివేనాయన, నా ఇష్టానుసారమైనది కాదు, నీ చిత్తాన్ని నెరవేర్చే భక్తి నాకు దయచేయనాయనని ప్రార్థన చేసినట్లయితే మనము శుంకరి వలె మనం మారతాం. పరిసయ్యుడి అనుభవాన్ని మనలో నుంచి మనం తొలగించుకుందాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్తుతులు ఎలా ఉన్నాయి, మన ప్రార్థనలు ఎలా ఉన్నది, మన ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, దేవుని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకొని శుంకరి వలె వినయ విధేయతలతో ప్రభు సన్నిధిలో ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నాయన, శుంకరి వలె మా జీవితాలు ఉండినట్లుగా కృప చూపి సహాయం చేయమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.